హాయ్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆర్క్ వెల్డింగ్. మనం ప్రీవియస్ క్లాస్లో వెల్డింగ్ అంటే డెఫినేషను అండ్ వెల్డింగ్ యొక్క క్లాసిఫికేషను చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఆర్క్ వెల్డింగ్ గురించి కొంచెం బ్రీఫ్గా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్క్ వెల్డింగ్ అంటే ఒక డెఫినేషన్ ఉంది, ఆ డెఫినేషన్ మనం చూద్దాం. ఇట్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వెల్డింగ్ that uses a welding power supply to create an arc, electric arc between an electrode and base material. Ante it is a type of welding, idi oka welding type, and that uses a welding power supply. So power supply adi teeskuntundi aa welding kosam to create. So endukosam teeskuntundi aa power ante oka electric arc anedi electrode and base material madhyana ఆ ఎలక్ట్రిక్ ఆర్క్ క్రియేట్ చేయడం కోసం ఈ పవర్ అనేది సప్లై తీసుకొని ఆ వెల్డింగ్ అనేది, ఆర్క్ వెల్డింగ్ అనేది జరుగుతుంది. సో మనం ఆ డెఫినేషన్ని అలా అర్థం చేసుకోవచ్చు. సో ఈ డెఫినేషన్కి ఎక్స్ప్లెనేషన్ కానీ ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది. సో ఈ డయాగ్రామ్ మనం సింపుల్గా చూసుకుంటే ఇది వెల్డింగ్ మిషన్ అంటే మనకి పవర్ ఇది తీసుకొని మనకి ఆ పవర్ సప్లై చేస్తుంది. ఏసీ ఆర్ డీసీ ఏదైతే అది ఆ వెల్డింగ్ మిషన్ ఏం చేస్తుంది అంటే ఆ వెల్డింగ్ మిషన్కి మనం ఒక సైడ్ ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్కి ఒక టెర్మినల్ కనెక్ట్ చేస్తాం. అంటే పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ఉంటాయి కదా, దాన్ని ఇక్కడ ఒక వర్క్కి కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా ఇంకొక టెర్మినల్ తీసుకెళ్ళి వెల్డింగ్ కేబుల్ రూపంలో ఈ ఎలక్ట్రోడ్ హోల్డర్కి ఇస్తాము. సో ఎప్పుడైతే ఎలక్ట్రోడ్ హోల్డర్ ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రోడ్ని అది గ్రిప్ చేసుకొని ఉంటుంది, అంటే ఎలక్ట్రోడ్ హోల్డరు ఎలక్ట్రోడ్ని పట్టుకొని ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది వర్కింగ్ కేబుల్, సే ఇది కూడా ఒక కేబుల్ ఎలక్ట్రోడ్ హోల్డర్ కనెక్ట్ అయి ఉండేది. ఇప్పుడు మనం ఆ వెల్డింగ్లో, ఈ ఆర్క్ వెల్డింగ్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో వెల్డింగ్ మిషన్కి మనం పవర్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ కేబుల్ ద్వారా ఇలా వెళ్ళి ఇక్కడ ఎలక్ట్రోడ్ దగ్గర మనకి ఆ పవర్ అనేది అవైలబుల్ అవుతుంది. కాకపోతే ఈ వర్క్కి ఎలక్ట్రోడ్కి మనం చిన్న గ్యాప్ ఇస్తాము. సో ఎప్పుడైతే ఈ రెండిట్ల మధ్య గ్యాప్ వచ్చిందో, అంటే కంప్లీట్ అవ్వలేదు సర్క్యూట్, ఇక్కడ నుంచి ఇలా వచ్చి పవరు ఇలా మొత్తం వెళ్ళి ఈ వర్క్ నుంచి ఇలా కంప్లీట్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి సర్క్యూట్, కానీ ఇక్కడ క్లోజ్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ ఎలక్ట్రోడ్కి ఈ వర్క్ మెటీరియల్కి గ్యాప్ ఇచ్చామో ఆ గ్యాప్లో ఆర్క్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఆర్క్ ప్రొడ్యూస్ అయిందో దానివల్ల మనకి హీట్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే హీట్ జనరేట్ అయిందో అక్కడున్న మెటీరియల్, ఈ వర్క్ యొక్క మెటీరియల్ ఏమవుతుంది అంటే మెల్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మెటల్ మెల్ట్ అయిందో, సో అది సొలిడ్, ఆ మెటల్ మెల్ట్ అయ్యి ద్రవ రూపంలో వస్తుంది. సో అది మోల్టన్ స్టేట్లో ఉన్నప్పుడు రెండు మెటీరియల్స్, అలాంటి మనకు కావాల్సిన వెల్డింగ్ అవ్వాల్సిన మెటీరియల్స్ ఏం చేస్తుంటే పక్క పక్కన పెట్టుకొని ఈ ఆర్క్ అనేది అక్కడ జనరేట్ చేసి, సో ఆ రెండిటిని మెల్ట్ అయ్యేలా చేసి ఆ రెండిటిని కూడా మనం వెల్డింగ్ చేస్తాం అన్నమాట. ఇది ఆర్క్ వెల్డింగ్ యొక్క డయాగ్రామ్. అంటే మనం ఇక్కడ ఆర్క్ క్రియేట్ చేసి ఆ ఆర్క్ని మనం హీట్ జనరేట్ చేయడానికి యూజ్ చేసి ఈ ఆర్క్ వెల్డింగ్ అనేది చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు ఈ ఆర్క్ వెల్డింగ్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఒకటి షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్, SMAW అంటారు. అదేవిధంగా సబ్మర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్, SAW అంటారు. అదేవిధంగా మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్, మిగ్ వెల్డింగ్ అంటారు. టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్, టిగ్ వెల్డింగ్ అంటారు. అదేవిధంగా ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్, PAW అంటారు. అదేవిధంగా ఫ్లక్స్ కోర్డ్ ఆర్క్ వెల్డింగ్, FCAW. సో ఇది బేసిక్గా ఆర్క్ వెల్డింగ్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అండ్ టైప్స్. సో వీటి గురించి మిగతా క్లాసుల్లో చెప్పడం జరుగుతుంది ఒక్కొక్క దాని గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.